తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316B డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్న బాదం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి సత్యనారాయణ మాట్లాడుతూ, నలుగురికి రక్తదానం చేయడం వలన నలుగురి ప్రాణాలను కాపాడవచ్చు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ 3 నెలలకొకసారి రక్తాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని తెలియజేశారు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో లయన్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, లయన్స్ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనిల్ సేట్, వైస్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పాండు తిరగాటి, ఆర్సీ నాగిని వర్ధాది, వివిధ ప్రాంతాలకు చెందిన క్లబ్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2019-2020 సంవత్సరానికి ఈ లయన్స్ గవర్నర్గా ఉన్న ఈ ఇయర్కి ఈ సంవత్సరం లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం చేయటం ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే ఒక రక్తం ద్వారా కనీసం 4 ప్రాణాలని కాపాడవచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అనే సద్భావన ద్వారా ఎక్కువ మంది బ్లడ్ ఇవ్వటం ద్వారా మరలా ప్రతి వ్యక్తిలోనూ రీజనరేట్ అయ్యి ప్రతి 3 నెలలకొకసారి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఇచ్చి రక్తదానాన్ని ప్రోత్సహించమని కోరుతూ, మరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు అన్నింటిని కూడా ఇప్పటివరకు అంతా కూడా విజయవంతం జరుగుతుంది. ఈరోజు మరి ఫ్లడ్ ఇటీవల వచ్చినటువంటి వరదలకి చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వారికి ఈరోజు ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మన డిస్ట్రిక్ట్ 316B ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన గ్రాంట్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఫ్లడ్ విక్టిమ్స్ అందరినీ ఆదుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు కాకినాడ లయన్స్ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా సెకండ్ వైస్ గవర్నర్ అయినటువంటి విశ్వేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నేను 76వ సారి మరి రక్తదానం చేశాను. 1991లో మొదటిసారిగా చేసిన తర్వాత రక్తదానం యొక్క ప్రాముఖ్యత తెలిసి చాలామందిని మోటివేట్ చేస్తూ, నేను ప్రతి సంవత్సరం 4 సార్లు చేస్తూ ఇప్పటిదాకా మరి 75 సార్లు చేసి ఇప్పుడే ప్రస్తుతం 76వ సారి నేను ఇవ్వడం జరిగింది. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, రక్తదాన శిబిరానికి అనుకోకుండా మా గవర్నర్ గారైన జిల్లా గవర్నర్ గారు లయన్ ఎస్వి సత్యనారాయణ గారు, అలాగే ఫస్ట్ వైస్ గవర్నర్ అంటే అనిల్ కుమార్ సేట్ గారు ఇద్దరు కూడా ఆయన రాజమండ్రి నుంచి, ఈయన అమలాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, రక్తదానం ప్రాణదానంతో సమానం. ఇప్పటిదాకా కూడా ఆర్టిఫిషియల్ బ్లడ్ కనిపెడుతున్నారని చెప్పారు, కానీ ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. కాబట్టి ప్రతి 3 నెలలకి ఆరోగ్యంగా ఉన్న ప్రతి వారు కూడా 3 నెలలకు వస్తే రక్తదానం చేసి మరి ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ కూడా రక్తం లేకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వచ్చినా, ఎక్కడో అక్కడ మరి రక్తం లేకుండా రక్తం అందక చనిపోతున్న వారి సంఖ్య ఉంటూనే ఉన్నది. కాబట్టి ఆ గ్యాప్ను పూడ్చాలంటే రక్తదానం యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి. రక్తదానం వలన నీరసం రాదని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఈ అపోహలన్నీ విన్నాడి రక్తదానం చేయాలని చెప్పి కోరుకుంటూ